నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ 50 లక్షల రూపాయల వ్యయంతో 1150 మీటర్ల పైప్ లైన్ పనులకు శ్రీకారం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి సురక్షమైన త్రాగునీరు అందించే ధ్యేయంతో పనిచేస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు గుర్తు చేశారు. గతంలో నగరంలో కలుషిత నీరు తాగి అనేక మంది ప్రజలు రోగాల బారిన పడిన నేపథ్యంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు కల్పించాలనే ధ్యేయంతో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ఆలోచనతో దాదాపు 50 లక్షల వ్యయంతో 1150 మీటర్స్ పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా గతంలో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కలుషితం ఉన్నటువంటి నీరు సరఫరా కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు. అందుకని ప్రతి ఒక్క అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపాదికన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా తూర్పు నియోజకవర్గం ప్రతి ఏరియాలో కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలు తమకు ఎక్కడైతే అవసరమయ్యి బోరింగ్ పంప్స్ కానీ అలాగే మంచినీళ్ళ కుళాయి కానీ తప్పనిసరిగా వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి, ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా మున్సిపల్ అధికారులకో లేకపోతే మా కార్యాలయానికో లేకపోతే కార్పొరేటర్స్కో మీరు విన్నవించుకొని మీరందరూ కూడా తప్పకుండా కలుషితమైనటువంటి నీరు రాకుండా అవసరమైనటువంటి చోట పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, నగరపాలక సంస్థ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తూర్పు శాసనసభ్యులు ఆదేశాల మేరకు, అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆదేశాల మేరకు 12వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం గట్టి సంకల్పంతో పనిచేయడానికి సిద్ధపడి, అలాగే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ అది వాటర్ ప్రాబ్లం అయినా అలాగే మున్సిపాలిటీ తరపు నుంచి శానిటరీ వ్యవస్థ అయినా కానీ బాధ్యతగా పనిచేసే అధికారులకు కూడా ప్లస్ మన శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు కూడా ప్రతి దాంట్లో కూడా చాలా చాకచక్యంగా ప్రజల పరిపాలనకి దగ్గరలో ఉండి ప్రతి సంక్షేమానికి అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా నిత్యం ప్రజల దగ్గరే పనిచేస్తూ, అలాగే డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మా వంతు డివిజన్ కార్పొరేటర్గా అలాగే డివిజన్ వార్డు ప్రెసిడెంట్లుగా డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రజలకి మంచి సేవ అందించే కార్యక్రమాల్లో మేము ముందస్తులో ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అబ్బాయి నా తలకేమే పెట్టారా నేను అసలే తీసాను సార్. ఓకే తీసేవాలేదా? అది ఈశ్వర్ వెనకాల ఉన్న యూస్.
నువ్వు అటం లేయ సార్, ఒకసారి చూడరా. Thank you.